హాయ్ అండి, అందరికీ నమస్తే. వాసంతి వరల్డ్కి స్వాగతం. నిన్న నేను మీకు పేలాల పిండి ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఈరోజు మరొక నైవేద్యం, శనగపప్పు పాయసం. దీన్ని శనగబెడల పాయసం అని కూడా అంటారు. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు అలానే బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో నేను పచ్చి శనగపప్పు తీసుకొని ఇలాగా ఒక 1/2 అవర్ నానపెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు దీనికి విజిల్ పెట్టుకుందాం. 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకోవాలి. తీసుకొని ఇలాగా వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి. ఇది పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు విజిల్ తీసి చూద్దాం. ఇప్పుడు పప్పు కూడా బాగా ఉడికిపోయింది. మరీ మెత్తగా ఉడికే అవసరం లేదండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇందులో మనం బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇలాగా ఫిల్టర్ చేసుకోండి. చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమనుంటే ఫిల్టర్లో వెళ్ళిపోతాయి. ఇప్పుడు మరొకసారి బాగా కలయి తిప్పుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 2 స్పూన్స్ ఉప్మా రవ్వ తీసుకున్నానండి, సూజీ రవ్వ. దీన్ని ఒక 2 నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మరుగుతున్న ఈ పప్పులో ఈ ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇది వేయటం వల్ల మనకి చిక్కదనం వస్తుంది. మరొకసారి బాగా మొత్తం కలయి తిప్పుకోవాలి. ఇది రాయలసీమ స్పెషల్ రెసిపీ అండి. వాళ్ళు దీన్ని ప్రతి అకేషన్లో, ఫంక్షన్లో, పూజల్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇలాగా ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది చల్లారే కొద్దీ చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు అలానే ఎండు కొబ్బరి తురుము వేసుకొని మరొకసారి బాగా కలయి తిప్పుకోండి. అలానే ఇక్కడ నేను యాలకులు, శొంఠి కలిపిన పొడిని వేస్తున్నాను. మీ దగ్గర శొంఠి అవైలబుల్ లేకపోతే యాలకుల పొడైనా వేసుకోవచ్చు. ఇక్కడ శొంఠి వేయటం వల్ల దీనికి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. అంతే అండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.
ఈ రెసిపీ మీరు ఏదైనా ఫంక్షన్స్ కి కానీ లేదా ఫెస్టివల్స్ కి కానీ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యం లాగా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే శనగ బెడల పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ఫెస్టివల్కి ఈ రెసిపీని చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.